బెంగాల్ టైగర్ సక్సెస్ ని ఇలా ప్రమోట్ చేస్తూ ఇలా మీలాంటి కొత్త కొత్త వాళ్ళని కలుస్తూ నా సినిమా గురించి మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, సో బెంగాల్ టైగర్ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అయిపోతుంది, ఎన్ని డబ్బులు వస్తాయి అనుకున్నారు మీరు? ఎంత పెద్ద హిట్ అవుతుందని అలా ఇమాజిన్ చేయలేదండి, కానీ డబ్బులు మాత్రం బాగా వస్తాయన్నమాట. ఈ సినిమాలో పవర్ఫుల్ యాక్టర్ ని పెట్టుకున్నారండి రవితేజ గారిని. సో రవితేజ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. సో డిజైన్ చేసేటప్పుడు ఏమైనా కేర్ తీసుకున్నారా? రవితేజ గారి క్యారెక్టర్ ఎవరు డిజైన్ చేసినారండి? మనం క్యారెక్టర్ రాసుకున్నప్పుడు మనకు ఒక రేంజ్ లో కనిపిస్తే అది స్క్రీన్ మీద ఆన్ లొకేషన్ లో ఆయన చేసినప్పుడు మనం అనుకున్న పవర్ రెండు మూడు టైమ్స్ ఎక్కువ కనబడుతుంది. అది రవితేజ గారి మ్యాజిక్. ఆయన ఏజ్ చేసినా అలా చేస్తారా? తమన్నా గారు కొత్తగా బ్యూటిఫుల్ గా కనిపించేది ఏముంటదండి, తన తమన్నా చాలా అందంగా ఉంటది. అదే అందం స్క్రీన్ మీద కనబడింది అంతే. మరింత రెట్టింపు అయిందంటే దానికి నిష్కాలులా అంత మంచి కాస్ట్యూమ్ డిజైన్ చేసినందుకు, అంత బాగా చూపించినందుకు మా డిఓపి సౌందరరాజన్, అంత మంచి సెట్ వేసినందుకు మా డైరెక్టర్ సత్యనారాయణ, వీళ్ళందరూ రీజన్ అండి. నేను ఏదో వెనకాల ఉన్నాను అంతే. ఫైనల్ గా మీరు రాసిన డైలాగ్స్ అన్ని మాకు సూపర్ గా నచ్చేసాయి అన్నమాట. అది రవితేజ గారు చెప్తూ ఉంటే మీకేం నచ్చింది? నాకు డైలాగ్స్ పరంగా అయితే మీరు అనేది ఎంటర్టైనింగ్నా లేదా ఏది, ఏదైనా ఒక డైలాగ్ అయితే నాకైతే క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసిన డైలాగ్ అండి. ఫస్ట్ టీజర్లో వదిలిన డైలాగు నేను క్లైమేట్ లాంటి అనే డైలాగ్ నాకు చాలా ఇష్టం. ఒకసారి చెప్పరు ప్లీజ్. సో ఈ డైలాగ్ మీకు బాగా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూడని ఆడియన్స్ కి ఏం చెప్తారు? చూడని వాళ్ళకి, చూడని తెలుగు ప్రేక్షకులకి, రెండు రాష్ట్రాల ప్రేక్షకులకి నేను చెప్పేది ఒకటేనండి, బెంగాల్ టైగర్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రవితేజ గారి దగ్గర నుంచి ఎలాంటి సినిమా అయితే మీరు చూడాలనుకుంటున్నారో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా తమన్నా, రాశి ఖన్నా వాళ్ళిద్దరి గ్లామర్ ఉంది. మీరు అందరూ మీ ఫ్యామిలీతో రండి, తప్పకుండా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. కామెడీ కామెడీ ట్రాక్స్గా సెపరేట్గా లేవండి, స్టోరీలో ఉన్నాయి. బ్రహ్మానందం గారు చేశారు పాల్, అమలా పాల్ అని అమలా పాల్ క్యారెక్టర్. పృథ్వీ గారు చేశారు ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప అని. మా గురుగారు పోసాన కృష్ణమూర్తి గారు సెలబ్రిటీ శాస్త్రిగా చేశారు. వీళ్ళు చేసిన ఫన్ ఈరోజు థియేటర్లో ఒక వేవ్ లాగా ఉంది, ఒక ఊగిపోతా ఉన్నాయి థియేటర్లు. ఆ ఎంజాయ్ని, ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా అనుభవిస్తారని నేను కోరుకుంటున్నాను.